హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ ఫర్ విఆర్ఓ. సో విఆర్ఓ ఎగ్జామ్లో మనకి కంప్లీట్గా 50 నుంచి 55 మార్కులు మ్యాథ్స్ పైన ఉంటాయండి. సో అందులో రెండు రకాల టాపిక్స్ ఉంటాయి, అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్. సో అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్లో అర్థమెటిక్స్ తోటి మన వీడియోస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అర్థమెటిక్స్లో నంబర్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్ పైన మనం ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసామండి ఛానల్లో. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్. ఇది విఆర్ఓ ఎగ్జామ్ కోసం తయారు చేస్తున్న వీడియోస్. కాకపోతే ఈ వీడియోస్ మీకు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి మరియు గ్రూప్ 4 ఎగ్జామ్కి కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ సిలబస్ అనేది కామన్ సిలబస్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎల్సీఎం హెచ్సిఎఫ్ అనేది కామన్ సిలబస్. సో అక్కడి నుంచి అడిగే ప్రతి ప్రశ్న కూడా ఏ ఎగ్జామ్కైనా మనం ఉపయోగించుకోవచ్చు. అండ్ పర్టికులర్గా ఈ వీడియోలో మీరు ఎల్సీఎం అండ్ హెచ్ఎస్ఎఫ్ అనే టాపిక్ నుంచి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2 నుంచి 3 మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ 2 నుంచి 3 మార్కుల్ని ఈజీగా తక్కువ టైంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చేయగలుగుతారని మేము భావిస్తున్నామండి. కాబట్టి వీడియో అనేది కంప్లీట్గా వాచ్ చేయండి. సో వీడియో అనేది కంప్లీట్గా వాచ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మేము వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ బెల్ బటన్ ఉంటుంది పక్కన, దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో మనం ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే ఏంటో కంప్లీట్గా బేసిక్స్ నుంచి నేర్చుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సీఎం కాసాగో అని చెప్పి తెలుగులో అంటాం, అండ్ హెచ్సిఎఫ్ గాసాబా. కాసాగో గాసాబా. సో వాటి పేరు కూడా ఇండికేట్ చేస్తూ మొదటి పదాలు ఇంగ్లీష్లో ఏమంటాం, లీస్ట్ కామన్ మల్టిప్లయర్, లీస్ట్ కామన్ మల్టిప్లయర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. సో ఎల్సీఎం అంటే అది ఓన్లీ నేమ్ కాదండి, అది ఒక అబ్రివేషన్. సో వాటి లోపలనే ఉంది లీస్ట్ కామన్ మల్టిప్లయర్, అండ్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఒక 2 నంబర్లు తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది, ఇంకొకటి 15 ఉంది. మనకు అడుగుతుంది ఫస్ట్ ఎల్సీఎం అడిగాడు అనుకుందాం, ఎల్సీఎం ఎంత, ఈ 2 నంబర్లకి ఎల్సీఎం ఎంత అని అడిగితే మనం ఏం చేస్తామంటే జనరల్గా చాలా మెథడ్స్ వాడతారు, కానీ మీకు ఫస్ట్ బేసిక్స్ నుంచి ఎల్సీఎం అంటే ఏందో చెప్పడానికి ఈ వీడియో తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు బేసిక్స్ నుంచి నేర్చుకుంటారు కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ లాస్ట్ వరకు వెళ్తే మనకి ఎస్ఐ లెవెల్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడం జరుగుతుంది. సో లీస్ట్ కామన్ మల్టిప్లయర్, మల్టిప్లయర్ అంటే ఆ టేబుల్లో వచ్చే నెంబర్స్ అండి. సో 12 టేబుల్ మనం గమనిస్తే 12 టేబుల్లో మనకి ఏమేమి వస్తాయండి, 12 × 12, 12 × 24, 12 × 36, 12 × 48, 12 × 5, 60, 12 × 72, ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మరి 15 టేబుల్ని గమనించినప్పుడు 15 × 15, 15 × 30, 15 × 45, 15 × 60, 15 × 75, ఇలా మనం రాసుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 12 పాదుల 120 వస్తుందండి రాసేటప్పుడు, మనకి 15 × 8 = 120 కూడా రావడం జరుగుతుంది. సో ఇది 15 8 వస్తుంది, ఇక్కడ 12 10 వస్తుంది. సో ఇప్పుడు మనం వాటికి సంబంధించిన టేబుల్ని రాసినాం, అంటే మల్టీప్లేయర్స్ అన్నింటిని రాసినాం, మల్టీప్లేయర్స్ పార్ట్ అయిపోయింది. తర్వాత ఎల్సీఎం, సీఎం అంటే కామన్ మల్టీప్లేయర్స్. ఇప్పుడు కామన్ మల్టీప్లేయర్స్ మనం రాసినప్పుడు ఇందులో 12 ఉంది కానీ ఇక్కడ 12 లేదు, అంటే కామన్ అనలేం. సో కామన్ అని ఎప్పుడు అంటాం మనం, ఈ రెండింటిలో ఈక్వల్ ఉంటే కామన్ అంటాం, అంటే 60 అనేది కామన్గా ఉంది. మరి ఇంకేమన్నా ఉన్నాయంటే 120 ఉంది. అలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు 150 వస్తుంది, అట్లే 180 రావడం జరుగుతుంది. సో ఇట్లా మనకి కామన్గా కొన్ని మల్టిప్లేస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 90 కూడా వస్తుందండి, 12 × 90 రాదు కదా, సారీ 12 × 180 కూడా రాదు, ఓకే 60, 120, 180 అనేది కామన్ మల్టీప్లేయర్స్ మనకు నచ్చాయి. సో కామన్ మల్టీప్లేయర్స్ వచ్చిన తర్వాత మనకు కావాల్సింది లీస్ట్, లీస్ట్ అంటే తక్కువ. ఉన్న వాటిలో చిన్నది ఏంటండి 60. సో ఇప్పుడు మనకి 12 15కి ఎల్సీఎం ఎంత అంటే 60 తీసుకోవాలి. ఎల్సీఎం ఎంత అంటే మనం 12 15కు 60 తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎల్సీఎం హెచ్సిఎఫ్ని ఎటువంటి కాసాగు పద్ధతి వాడకుండా జనరల్గా వాటి డెఫినేషన్ నుంచి ఏ విధంగా రాస్తున్నామో చూస్తున్నాం. సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్స్ టేబుల్స్ రాసుకోవాలి. 12 టేబుల్ మొత్తం రాశాను, 15 టేబుల్ మొత్తం అంటే మనకు తెలిసిన వాడికి రాస్తున్నాను. అక్కడ మనకి అట్లీస్ట్ ఒక 2 లేదా 3 కామన్ మల్టిప్లేయర్స్ వచ్చాయి,
సో కామన్ మల్టీప్లైయర్స్ నుంచి లీస్ట్ వన్ తీసుకున్నాను. ఇది మనకి ఎల్సిఎం డెఫినేషన్. ఎల్సిఎం అంటే ఈ విధంగా చేస్తాం. సో ఎల్సిఎం తర్వాత హెచ్సిఎఫ్ అని ఉంటుందండి. హెచ్సిఎఫ్ అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకం అని చెప్పి తెలుగులో అంటాం. ఇదే క్వశ్చన్ 12-15కే చేద్దామండి. ఒకసారి 12-15కి హెచ్సిఎఫ్ ఎంత అని చేద్దాం. సో దాని మీనింగ్ ఏంటంటే భాజకాలు అంటే ఫ్యాక్టర్స్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటాం. సో ఫ్యాక్టర్స్ని ఫస్ట్ రాద్దాం. సో 12 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 12 అనేది ఏ టేబుల్లో వస్తుంది అంటే 12 అనేది ఒక ఎక్కంలో వస్తుంది, రెండు ఎక్కంలో వస్తుంది, మూడు ఎక్కంలో వస్తుంది, నాలుగుల 12, ఆరింట 12, 12 ఎక్కం 12. అంటే మనకి 12 అనేది ఇన్ని రకాల టేబుల్లో వస్తుంది. అదేవిధంగా మరి 15 అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే ఒక ఎక్కం ఒకటి, సరే ఒక 15 3 5 15, 5 5 15, 15 5 15 15 ఎక్కం 15. సో మనకి 15కు ఫ్యాక్టర్స్ ఇవి, 12కు ఫ్యాక్టర్స్ అవి. సో ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయండి? ఇక్కడ 1 అనేది కామన్ ఉంది, 3 అనేది కామన్ ఉంది. 1, 3 అనేటి కామన్గా వచ్చిన ఫ్యాక్టర్స్, ఇది కామన్ ఫ్యాక్టర్స్ అండి. కామన్ ఫ్యాక్టర్స్ వచ్చిన తర్వాత హయ్యెస్ట్ వన్ తీసుకోవాలి వాటిలో. సో వీటిలో ఇప్పుడు హయ్యెస్ట్ వన్ ఏంటి? 3 అనేది హయ్యెస్ట్ వన్. సో ఇప్పుడు వీటికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 3 కావడం జరుగుతుంది. హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 3 కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అంటే డెఫినేషన్ ఇట్లా తీసుకుంటాం. మరి ప్రతిసారి కూడా ఇదే విధంగా చేయాలంటే మీకు ఇది చెప్పింది వాటిపైన ఒక క్లారిటీ రావడానికి మాత్రమే. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా చేస్తే టైం తీసుకుంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం మీకు చెప్పలేదు, మీకు చెప్పింది వాటి గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఎల్సిఎంలు వచ్చి చెప్పాలంటే కొంచెం టెన్షన్ ఉంటుంది, కొంతమందికి అర్థం కాదు సరిగ్గా, కొంతమంది ఎందుకంటే ఇప్పుడు చాలామంది మ్యాథ్స్ అర్థం కాకనే సైన్స్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. సో ఆ కోవకు చెందిన వాళ్ళ కోసం ఫస్ట్ ఇది బేసిక్ చెప్పాను. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఎట్లా చేయాలో చూద్దాం ఒకసారి. అంటే ఇదే క్వశ్చన్ని ఎల్సిఎం వచ్చితే ఫైండ్ అవుట్ చేయమని చెప్పిచ్చాను. నీకు ఏమని ఇచ్చాను? 12కు 15కు ఫస్ట్ హెచ్సిఎఫ్ డిస్కస్ చేద్దాం, తర్వాత ఎల్సిఎం చేద్దాం. హెచ్సిఎఫ్ అనేది ఎట్లా వస్తుంది అనేది ఇచ్చినప్పుడు ఇది జనరల్ మెథడ్ కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ రెండింటిలో చిన్న నెంబర్ తీసుకోండి. ఈ రెండింటిలో చిన్న నెంబర్ ఎంత? 12. 12 అనేది చిన్న నెంబర్. ఈ చిన్న నెంబర్తోటి మిగిలిన నెంబర్ని అంటే పెద్ద నెంబర్ని డివిజన్ చేయండి. 12 ఎక్కం 12, శేషం ఎంత వస్తుంది? 3 వచ్చింది. ఇక్కడ శేషం 0 వచ్చేంత వరకు ఒక ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఆ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మనకి 3 వచ్చింది కదా, ఇక్కడ 0 రాలేదు కాబట్టి ఈ 12 తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ 12 రాస్తున్నా. ఇప్పుడు 3 4 ఎంత? మళ్ళీ భాగిస్తున్నా, 3 4 12. ఇప్పుడు శేషం 0 వచ్చింది. ఎప్పుడైతే శేషం 0 వస్తుందో, ఈ శేషం 0 వచ్చిన తర్వాత ఇక్కడ ఏ నెంబర్ ఉందో దాన్ని మనం హెచ్సిఎఫ్ అని అంటాం. వాటికి హెచ్సిఎఫ్ అనేది రావడం జరుగుతుంది. అంటే సింపుల్గా 10 సెకండ్లు చేయగలుగుతాం, 10-15 సెకండ్ల అప్పుడు ఈజీగా చేయగలుగుతాం. ఇంకొక ఎగ్జాంపుల్తో కూడా డిస్కస్ చేద్దాం. ఒకటి ఎగ్జాంపుల్కి ఏది పర్ఫెక్ట్గా అర్థం కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని హెచ్సిఎఫ్ని ఏ విధంగా రాయొచ్చో మళ్ళీ డిస్కస్ చేద్దాం. నలభై 48 తీసుకుంటున్నా. సో 48కి 60లో చిన్న నెంబర్ ఏముంది? 48. సో 60ని భాగించాలి. 48 ఎక్కం 48, శేషం 12 వచ్చింది. సో శేషం ఎప్పుడైతే 12 వస్తుందో మనకి 0 వచ్చేదాకా చేయమని చెప్పిన, ఇక్కడ 12 వచ్చింది కాబట్టి ఈ 48 మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి. 48 12 4 48. సో శేషం ఇప్పుడు 0 వచ్చింది. ఇప్పుడు శేషం ఒకవేళ 0 రాకపోతే దీన్ని ఇక్కడ తీసుకొచ్చి భాగించేవాళ్ళం, కానీ శేషం 0 వచ్చింది కాబట్టి ఇక్కడికి ప్రాసెస్ ఆపేసి ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని హెచ్సిఎఫ్ అంటాం. సో మనకు కావాల్సిన హెచ్సిఎఫ్ ఎంత? 12గా తీసుకోవాలి. సో మనకు కావాల్సిన హెచ్సిఎఫ్ ఎంత? 12గా తీసుకోవాల్సి వస్తుంది. సో గరిష్ట సామాన్య భాజకం ఈ రెండింటికి ఎంత అని చెప్పంటే 12. సపోజ్ మనకి 3 నెంబర్ ఇస్తే మనం ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ 2 నెంబర్లే కనుక్కుంటాం. ఈ ఫస్ట్ 2 నెంబర్కి ఎంత వచ్చింది? 12 వచ్చింది కదా. ఈ 12తోటి 3 నెంబర్ని సేమ్ ప్రాసెస్, అంటే 12, 120లో ఏది చిన్న నెంబర్? 12 చిన్న నెంబర్. సో 12 ఎక్కం 120, 12 పాదుల 120, ఆటోమేటిక్గా ఇక్కడ 0 వచ్చింది. ఇప్పుడు 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంది? 12 ఉంది. అంటే ఈ 3 నెంబర్లకు కూడా మళ్ళీ 12 అనేది హెచ్సిఎఫ్ కావడం జరుగుతుంది. సో హెచ్సిఎఫ్ అనేది ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు 2 నెంబర్స్కి చేసి వచ్చిన తర్వాత 3 నెంబర్కి ఇంప్లిమెంట్ చేస్తాం. 3 నెంబర్కి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో వీటి తర్వాత ఇప్పుడు ఎల్సిఎం గురించి డిస్కస్ చేయలేదు కదా, ఎల్సిఎంను కూడా చూద్దాం. సరే 12, 15 మన ఎగ్జాంపుల్. సో దీనికి ఎల్సిఎం రావాలి అంటే జనరల్గా మనం చేసే పద్ధతి ఏంటంటే 12, 15 ఇలా తీసేసుకుంటాం. సో 12, 15కు కామన్గా వచ్చేది 3 ఎక్కం, 3 4 12, 3 5 15. సో ఇక్కడ 4 5కు ఏది కామన్ రాదు కాబట్టి ఇక్కడికి ఆపేసినాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 3 × 4 12, 12 5 60. అంటే మనకి 3 × 4 × 5, 3 4 12, 12 5 60. ఇది ఎల్సిఎం.
సో జనరల్గా మనం ఎల్సీఎం చేయొచ్చు, హెచ్సీఎఫ్ చేయొచ్చు. కానీ ఇంత చిన్న క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో అడగడండి, ఒక రెండు నెంబర్లు చేసి వాటి ఎల్సీఎం ఏంటి, రెండు నెంబర్లు చేసి వాటి హెచ్సీఎఫ్ ఏంటి అనేది చిన్న చిన్న క్వశ్చన్స్ మనకి ఎప్పుడు ఎగ్జామ్లో అడగడు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఎల్సీఎం అంటే ఏంది, హెచ్సీఎఫ్ అంటే ఏంది, వాటి బేసిక్స్ ఏంటి, వాటి బేసిక్స్ నుంచి ఎట్లా డెఫినేషన్ వచ్చింది, ఆ డెఫినేషన్ నుంచి నెంబర్స్ ఎట్లా కనుక్కున్నాము డిస్కస్ చేస్తాం. వాటి తర్వాత జనరల్గా ఎల్సీఎం ఎట్లా చేయాలి, జనరల్గా హెచ్ఎస్ఎఫ్ ఎట్లా చేయాలనో కూడా మీకు చెప్పాను. కానీ ఇంత చిన్న క్వశ్చన్స్ మనకి ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడు. సో మనకు అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఐదర్ నంబర్స్ పెద్దగానే ఉండొచ్చు, లేదా ఇంకో రకం మెథడ్స్ అడుగుతాడండి. సో నంబర్స్ పెద్దగా అంటే ఏ విధంగా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ 30, 24 ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇటువంటి క్వశ్చన్స్ మేబీ అడిగే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇంకా టఫ్ లెవెల్ పెరుగుతుంది మనకి. 24, 36, 48 ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు వాట్ అనే చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా అడుగుతాడండి అప్పుడప్పుడు. ఇది యాక్చువల్గా లో లెవెల్ క్వశ్చన్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయాలంటే నంబర్స్ని రాసుకోవాలి, 24, 36, 48. ఈ మూడు కూడా 12 ఎక్కలను పోతాయి కాబట్టి, అందుకే టేబుల్స్ ఒక 20 రావాలని చెప్పేసి నేను నెంబర్ సిస్టమ్లో మీకు చెప్పాను ఫస్ట్ వీడియోలో. అందుకే 20 టేబుల్స్ వస్తే బెనిఫిట్, 12, 2, 12, 3, 12, 4. సో ఇక్కడికి ప్రాసెస్ ఎండ్ అయింది. సో ప్రాసెస్ ఎండ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి 2కి 4కి కామన్ మల్టిప్లైర్ ఉంది కాబట్టి 2 తీసుకుంటే 2 1 ఇక్కడ 3 క్యాన్సిల్ కాదు, 3 అలాగే రాస్తాం, 2 2. సో ఇక్కడికి ప్రాసెస్ కంప్లీట్గా ఎండ్ అయింది. సో ఇప్పుడు 3, 2కి మల్టిప్లికేషన్ ఏం తీసుకుంటాం, ఇప్పుడు 12 × 2 × 1 × 3 × 2 అనేది మనకి కావాల్సిన ఎల్సీఎం. సో 2 × 3 = 6, 6 × 12 12 × 12. సో 12 ఎంత, 12 స్క్వేర్. అందుకే అదేవిధంగా 30 స్క్వేర్స్ అని చెప్పాను కదా, ఇక్కడ మనకు ఉపయోగపడడం జరుగుతుంది. అంటే ప్రతిది కూడా మనం చదువుకుంది ఏది కూడా మనకి వేస్ట్ కాదు. సో దీని ఎల్సీఎం ఎంత, 144 తీసుకుంటాం, ఎల్సీఎం 144 వచ్చింది. మరి హెచ్సీఎఫ్ అంటే ఏ విధంగా చెప్పాను, మనకి 2 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్లు ఇచ్చినప్పుడు, సారీ 24, 36, 48 అనే నెంబర్స్ ఇస్తే ఫస్ట్ ఈ రెండింటికి చేయండి, ఏ ఆన్సర్ వస్తుందో ఆన్సర్ తోటి మనం మిగిలిన నెంబర్కి చేయాలి. సో ఫస్ట్ రెండింటికి చేస్తే 34, 24, 36 చిన్న వాల్యూ వచ్చేసి 24, అది ముందు రాశాను, 36 పెద్ద వాల్యూ ఇక్కడ రాశాను. 24 ఎక్కం 24 శేషం 12, 24 ఇక్కడ తీసుకుంటే 12 × 24 = 0, శేషం 0 వచ్చింది కాబట్టి మనకు ఎల్సీఎం ఎంత, ఈ రెండింటికి 12. ఇప్పుడు ఈ 12 తోటి ఇంకో నెంబర్, 3 నెంబర్ 48కి చేయాలి. అంటే 12, 48 ఎల్సీఎం ఎంత అంటే, హెచ్సీఎఫ్ ఎంత అంటే 12 ఎక్కం 12 = 48, ఇప్పుడు శేషం 0 వచ్చింది. సో మనకి కంప్లీట్గా ఈ 3 నెంబర్స్కి కూడా హెచ్సీఎఫ్ ఎంత, 12, అండ్ ఎల్సీఎం ఎంత, 144 రావడం జరుగుతుంది. 12 అనేది హెచ్సీఎఫ్ అవుతుంది, ఈ 3 నెంబర్లకి కూడా ఎల్సీఎం ఏమో 144 అండ్ హెచ్సీఎఫ్ ఏమో 12. మీరు ఒకసారి గమనిస్తే ఈ హెచ్సీఎఫ్ వచ్చింది 12 అనేది, 12 ఎక్కంలో ఈ 3 నెంబర్లు వస్తాయండి, 12 ఎంట్ల 12 ముళ్ళ 12 నాలుగ. అండ్ వన్ మోర్ ఇష్యూ, ఈ 144ను 144/24 క్యాన్సిల్ చేస్తే 4 వస్తుంది, 144/36 చేస్తే సారీ ఇది 6 వస్తుంది, ఇది 4 వస్తుంది, 144/48 చేస్తే 3 వస్తుంది. అంటే ప్రతి నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది, అదేమో భాగించబడుతుంది, ఇదేమో భాగిస్తుంది. ప్రతి అంటే మనకు ఇచ్చిన నెంబర్ని వాటి ఎల్సీఎం అనేది భాగించబడుతుంది, వాటి హెచ్సీఎఫ్ అనేది ఖచ్చితంగా ఇచ్చిన నెంబర్ని భాగిస్తుంది, భాగింపబడుతుంది, భాగిస్తుంది, రెండు వేరండి. సో ఒకటేమో ఇక్కడ ప్రతి నెంబర్ని 12 అనేది 12 టేబుల్లో ప్రతిది వస్తుంది, ఈ టేబుల్స్లో 12 వస్తుంది, ఈ టేబుల్లో ఎల్సీఎం వస్తుంది. ఈ రెండు విషయాలు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. సో ఎల్సీఎం హెచ్సీఎఫ్లో ఇది బేసిక్ అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. సో ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే డైరెక్ట్గా నెంబర్స్ ఇచ్చేస్తాడు, డైరెక్ట్గా నెంబర్స్ ఇచ్చేసి మనకి వాటి మెథడ్స్ ప్రకారం అడగడం జరుగుతుంది. సో సెకండ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. రెండో కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే మనకి ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో ఉంటాయి. సో ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ని మనకి 12, 15 తీసుకున్నాం కదా. సో 12ని ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో వస్తే 2 × 6, 2 × 2 × 3 = 2² 3 రాయచ్చు. 15, 3 × 5 సో రెండు కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి 3 × 5 రాయచ్చు. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఈ విధంగా కాకుండా ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇచ్చే కొన్ని నెంబర్స్ మీకు ఎగ్జాంపుల్ తీసుకొని రాసి చూపిస్తున్నానండి. ఒక నెంబర్ తీసుకుంటున్నాను, 2⁴ × 3⁴ × 5⁴² ఇది ఒక నంబర్. ఇంకో నంబర్ వచ్చేసి
టూ స్క్వేర్ 3^4 5³ అని ఇంకో నెంబర్ తీసుకున్నాను. ఈ రెండు నెంబర్లకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చింది అనమాట. ఎల్సిఎం అంటే ఈ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది వస్తుంది. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు అయితే ఎట్లా చేయాలి అంటే ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో ఇస్తే ఏ విధంగా చేయాలి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో ఇచ్చినప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది ఏ విధంగా చేయగలుగుతాం అని అంటే, ఫస్ట్ మనకిచ్చిన నెంబర్స్ని క్లియర్గా రాస్తున్నాను. సో చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం, తర్వాత పెద్ద చేద్దాం. చిన్న ఎగ్జాంపుల్ మనకేంటి, 2² × 3 3 × 5 రెండు నెంబర్లు ఇచ్చాడు. ఎల్సిఎం అంటే 5 అండి. సో కామన్ 5 తీసుకోవాలి. సో అన్నిట్లలో కూడా మిక్సింగ్ ఐడి ఉండాలి, వాటిలో పెద్ద వాల్యూ ఉండాలి. సో ఇప్పుడు మనకి 2, 3 అనేది రెండిట్లలో ఉంది, 2, 3 రెండిట్లలో ఉంది. సో 2 తీసుకుంటాం, 3 తీసుకుంటాం. ఇక 2 ఉంది, 2 తీసుకున్నాను. 3 ఉంది, 3 తీసుకున్నాను. ఇక్కడ 5 ఉంది, 5 తీసుకుంటున్నాను. కామన్గా లేకపోయినప్పటికీ ప్రాబ్లం లేదు. హైయెస్ట్ అండ్ ఆల్ అంటే అన్ని వాల్యూస్ తీసుకోవాలి. అన్ని వాల్యూస్ అంటే 2, 3, 5 ఇంకేమో 7, 9 ఏది ఉంటే తీసుకోవాలి. అండ్ వాటి పవర్స్ హైయెస్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ 2 హైయెస్ట్, ఇక్కడ 1, ఇక్కడ 1 హైయెస్ట్. 2^4 అంటే 4 అండి, ఇంటూ 3 ఇంటూ 5 15, 15 × 4 = 60. సో వాటి ఎల్సిఎం ఎంత వస్తుంది అంటే మనకి 60 వస్తుంది. సో ఇంతకుముందు కూడా ఇదే క్వశ్చన్ మనం ఎగ్జాంపుల్లో చేసేటప్పుడు మనకు అక్కడ ఆన్సర్ కూడా 60 వచ్చింది. ఇది నెంబర్స్ ఇస్తే, లేదు ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో ఇస్తే కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. కానీ మనం ఇదంతా చేయను అవసరం లేదు, ఇక్కడికి ఆపేయచ్చు క్వశ్చన్కి. ఎందుకంటే మనకి ఈ ఫార్మేట్లో అడిగితే ఒకటేసారి రాస్తే సరిపోతుంది. అంటే ఈ ఫార్మేట్లో మనకి ఎల్సిఎం అంటే డెఫినేషన్ ఏంటంటే హైయెస్ట్ అండ్ ఆల్ అంటే అన్ని నెంబర్స్ తీసుకోవాలి, అది కూడా హైయెస్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఏమవుతుంది, అదే విధానం ప్రకారం ఫస్ట్ అన్ని నెంబర్లు తీసుకోవాలి. 2, 3, 5 2, 3, 5. సో 2, 3, 5 అనేది కామన్. తర్వాత వాటి పవర్స్ ఏమున్నాయి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. రెండింటిలో ఏది పెద్దది, 4 పెద్దది. ఇక్కడ 3^3, ఇక్కడ 3^4, రెండింటిలో 4 పెద్దది. ఇక్కడ 5² ఇక్కడ 5³ పెద్దది. ఇది మనకు కావాల్సిన ఎల్సిఎం. ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేసి వాటి వాల్యూ కూడా చేయని అవసరం లేదు, ఖాళీ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఖాళీ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇది ఎల్సిఎం అండి. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం ఇస్తే చాలా సింపుల్గా చేస్తాం. ఏముంటుంది మనకి, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఎల్సిఎం పైన. 2² 3^4 5^7 × 11 అని ఇచ్చాడు అనుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్లో మనకి 13² 3^2 5^1 అని ఇచ్చాడు అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఆల్ అండ్ హైయెస్ట్ ఎల్సిఎం డెఫినేషన్ ఏంటండి, ఆల్ అండ్ హైయెస్ట్ తీసుకోవాలి. సో ఆల్ అండ్ హైయెస్ట్ అంటే ఫస్ట్ ఇక రెండు ఉంది, ఇక రెండున్నా లేకున్నా తీసుకోవాలి ఆల్ కాబట్టి. 3 ఉంది, ఇక్కడ 3 ఉంది తీసుకుంటాం, ఉన్నా లేకుండా తీసుకుంటాం. 5, 11 5, 11 మరి ఇక్కడ 13 ఉంది, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇంటూ 13 ఇప్పుడు ఉన్న వాటికి హైయెస్ట్ పవర్ చూసుకోవాలి. 2కి ఇక్కడ ఓన్లీ 2 ఓకే, ఇక్కడ 3కి 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 4 తీసుకోవాలి. 5^7 5^1 సో 5^7 1 11 1 13² సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. అంటే సింపుల్గానే ఉంటుంది ఇక్కడ. మనం వేరే మనం లాజికల్గా అంటే మనకి సింప్లిఫికేషన్ అవసరం లేదు. ఈ డెఫినేషన్లో మనకి ఇది ఒక్కటి తెలిస్తే చాలు, హైయెస్ట్ అండ్ ఆల్ అనే విషయం తెలిస్తే చాలు, ఆన్సర్ వచ్చేస్తుంది. హైయెస్ట్ అండ్ ఆల్ అని తెలిస్తే చాలు, ఆన్సర్ వస్తుంది. మరి ఇక్కడ మనకి ఇదే క్వశ్చన్కి హెచ్సిఎఫ్ అడిగితే కామన్ అండ్ లీస్ట్ వాల్యూ తీసుకోవాలి. కామన్ అండ్ లీస్ట్. సో ఫస్ట్ రెండిట్లలో కామన్నే తీసుకోవాలి. ఇక రెండిట్లలో కామన్ ఏమేం కనబడుతున్నాయి మనకి, ఇక 2 ఉంది కానీ ఇక్కడ 2 లేదు. సో 2 తీసుకోలేము. 3 కామన్, 3 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కామన్. 5 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కామన్. ఇక్కడ 11 ఉంది కానీ ఇక్కడ లేదు, ఇక్కడ 13 ఉంది కానీ ఇక్కడ లేదు. అంటే మనకు కామన్గా కేవలం 3 × 5 వచ్చినాయి. సో వీటికి కామన్గా రాసేసినాం. తర్వాత లీస్ట్ పవర్ తీసుకోవాలి. లీస్ట్ పవర్ అంటే 3 × 4 2 లీస్ట్ ఎంత అండి, 2 వస్తుంది. మరి 5కి ఇక్కడ 7, ఇక్కడ 1, సో 1 తీసుకోవాలి. సో హెచ్ఎస్ఎఫ్ అంటే లీస్ట్, కామన్ అండ్ లీస్ట్, లీస్ట్ అండ్ కామన్, కామన్ అండ్ లీస్ట్.
ఎట్లా తీసుకున్నా సరే కామన్గా ఉన్న వాటిని సపరేట్ రాసి వాటికి పవర్స్ పెట్టేస్తే మనకి హెచ్సిఎఫ్ రావడం జరుగుతుంది. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇక్కడ మనం రెండు రకాల క్వశ్చన్ చూసామండి. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా నంబర్స్ ఇస్తాడు, నంబర్స్ ఇచ్చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎట్లా ఉంటుందని అడుగుతాడు. అండ్ సెకండ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్లో ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో అంటే ప్రైమ్ నంబర్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ రూపంలో ఇచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అడుగుతాడు. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనకి మూడో మెథడ్ ఉంటుందండి. మూడో మెథడ్ ఏంటంటే ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం చేయడం, హెచ్సిఎఫ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 4/7 9/6 లకు, అంటే ఇవన్నీ ఫ్రాక్షన్స్ భిన్నాలు, ఈ భిన్నాలకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎట్లా చేయాలి అనే విషయం ఉంటుంది. ఈ విషయం కోసం కంటిన్యూస్ వీడియో అంటే నెక్స్ట్ వచ్చే వీడియోని వాచ్ చేయండి. సో మేము ఎప్పుడు పెట్టేది తెలియదు కాబట్టి మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేసి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేయడం ద్వారా మేము పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో భిన్నాలకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎట్లా చేస్తాం అండ్ వీటిపైన అడిగే ఇంకా క్వశ్చన్స్ ఏంటి, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్. స్టార్టింగ్ వీడియో ఇది ఫస్ట్ క్లాస్, మనం ఒక 2 నుంచి 3 క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. సో మిగిలిన క్లాసెస్ చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ క్లాస్లో మీకు మేము అడిగే ప్రశ్న ఏంటంటే 2 క్వశ్చన్స్ ఇస్తున్నామండి. ఒకటి వచ్చేసి 3/7 9/4 2³ ఒక నెంబర్ అండి, ఇంకో నెంబర్ వచ్చేసి 2 × 5 × 7. ఈ 2 నెంబర్లకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎంత అనే క్వశ్చన్ మీకు అడగడం జరుగుతుంది. సో ఈ 2 నెంబర్లకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఏంటో ఫైండ్ అవుట్ చేసేసి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోస్ కానిస్టేబుల్స్కి మరియు గ్రూప్ 4 కూడా ఉపయోగపడతాయి కాబట్టి మీకు వీలైనంత ఫ్రెండ్స్కి మీరు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండి.